నిడదవోలు వైఎస్ఆర్ కాలనీ ప్రక్కన నిర్మాణం కాని జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరైన పేద లబ్ధిదారులు ఎందుకు ఇళ్లు నిర్మించుకోవడం లేదో పరిశీలించడానికి జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడారు ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడారు సుమారు 200 ఇళ్లు నిర్మాణం జరగకపోవడానికి కారణం కేటాయించిన స్థలం లోతట్టులో ఉంది ఎర్రకాలువ ముంపుకు గురవుతుంది రెవెన్యూ అధికారులు తెలిసి కూడా అమానవీయ కోణంలో స్థలాలుగా ఇచ్చారు దీనితో ప్రజలు ఏ ఒక్కరు ఇళ్లు నిర్మించుకోవడం కోసం ముందుకు రావడం లేదు అందుకని ప్రభుత్వమే ఆ ప్రాంతాన్ని మెరక చేసి ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం డిమాండ్ చేశారు ఈ పర్యటనలో సిఐటియు నాయకులు గంటి కృష్ణ ప్రసాద్ సతీష్ రాజు మనోహర్ తదితరులు పాల్గొన్నారు అందుకని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వమే ఈ ప్రాంతానంతా మెరక చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు సోమవారం నాడు నిడదవోలు మొట్టమొదటిసారి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు స్పందన కార్యక్రమానికి అధికారపూర్వకంగా నిడదవోలు వచ్చారు మరి వచ్చిన సందర్భంలో పక్కనే ఉన్న మరి కోటసత్తమ్మ అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసుకున్నారు మరి ఆ సందర్భంలో పక్కనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించుంటే ఈ 200 మంది లబ్ధిదారులు ఎందుకు ఇల్లు నిర్మించడం స్టార్ట్ చేయలేదనేది కలెక్టర్ గారికి అర్థమయ్యేదేమో అని మేము భావిస్తున్నాము మరి ఎందుకు ఈ ప్రాంతాన్ని పరిశీలన చేయలేదు మాకు అర్థం కాలేదు దయచేసి ఇప్పటికైనా మరి ఇల్లు మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేసి కట్టుకోవాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా నిర్ణయం చేసి కట్టాలని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా రోజు మనం వర్షాలు వరదలకు వచ్చినప్పుడు మేము ఉలిగిపోవాల్సి ఉంటుంది కాబట్టి మేము కట్టుకోలేకపోతున్నాం గవర్నమెంట్ ఏదైనా మెరక చేసి ఎత్తు చేస్తే అక్కడ ఏమైనా కట్టుకునే అవకాశం ఉంటుందని ఆ లబ్ధిదారులు ఫోన్లో చెప్పిన సమాచారం కూడా మా దగ్గర ఉంది దయచేసి ప్రభుత్వం కానీ హౌసింగ్ అధికారులు కానీ ఈ రకమైన ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని మెరక చేయాలని చెప్పేసి అప్పుడు మాత్రమే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకోవట్లేదు అనేది ఖచ్చితంగా సమగ్రాన్ని పరిశీలన చేసి లబ్ధిదారులకి ఈ ప్రభుత్వం సహకరించాలని అలాగే టిట్కో ఇళ్ళు కూడా ఇమీడియట్గానే వాళ్ళందరూ కూడా ఇప్పటికే అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు లక్షలు అప్పులు చేసి ఉన్నారు వాళ్ళందరూ